అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో చాలామందికి ఐశ్వర్య ఉపదీపం గురించి తెలుసు ఎందుకు అనగా ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని ఎంతో మంది కూడా ఇంట్లో ఈ దీపాన్ని శుక్రవారం నాడు ఉదయాన్ని వెలిగించడం వలన ఎంతో అద్భుతమైన ఫలితాలు చూశారు మరి అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇంకా మీరేం చెప్తారు ఈ పూజా విధానం గురించి అని అడిగినట్లయితే మనలో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అసలు ఐశ్వర్య ఉపదీపాన్ని ఏ దిక్కున పెట్టాలి మరి ఈ ఐశ్వర్య ఉపదీపం అనేది ఆనవాయితీ ఉండాలా ఎవరైనా వెలిగించవచ్చా అని కొన్ని కొన్ని చిన్న చిన్న సందేహాలు సహజంగానే ఉంటాయి ఇలాంటి సందేహాలకు సమాధానంగా ఈరోజు వీడియోతో మీ షేర్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఎక్కడా కూడా పూజా విధానం స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలోనే ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించాలా అంటే అలా ఏమీ లేదండి ఏ శుక్రవారమైనా ఐశ్వర్య ఉపదీపాన్ని ఉదయమైనా సాయంత్రం వేళైనా వెలిగించవచ్చు ఈ ఐశ్వర్య ఉపదీపానికి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అసలు ఎందుకు ఐశ్వర్య ఉపదీపాన్ని ఇంట్లో వెలిగించాలి అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడానికి కొద్దిగా వడల్పాటి పెద్ద ప్రమిద ఉంటే బాగుంటుంది ఇలాంటి ప్రమిదనే కాదండి కొద్దిగా చిన్నదైనా పర్వాలేదు కాబట్టి ముందుగా నీటితో కడిగి నేను ఆరబెట్టుకున్నాను ఇక ఆ తర్వాత కొద్దిగా పసుపులో నీళ్లు కలిపి ఈ ప్రమిదంతా కూడా చక్కగా ఎక్కడా కూడా తెరలు లేకుండా అంటే ఎక్కడా కూడా గ్యాప్ అది లేకుండా నిండుగా పసుపు రాయాలి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి ఈ దీపం వెలిగించడానికి కొత్త ప్రమిదే కావాలా అంటే ఉంటే మంచిదండి లేదా ఉన్న ప్రమిదనే పసుపు నీటిలో ఒకసారి శుద్ధి చేసుకొని పూజ కోసం ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఎందుకు కొత్త ప్రమిదే కొనాలి అంటే ఐశ్వర్య ఉపదీపాన్ని ఒక వారం కాదండి ఇన్ని వారాలు అనుకొని ప్రతి వారం కూడా వెలిగిస్తూ ఉండాలి కాబట్టి ఒకసారి కొత్త ప్రమిద కొనుక్కున్నట్లయితే ఎన్ని వారాలు అయితే వెలిగిస్తూ ఉంటారో అన్ని వారాలు కూడా ఆ ప్రమిద అనేది ఉపయోగపడుతుంది ఏదైనా మనం ఒక కార్యాన్ని మొదలు పెడుతున్నప్పుడు కొంచెం కొత్తవి ఉంటే మంచిది అన్నట్లుగా ఈ కొత్త మట్టి ప్రమిద కొనాలి అని చెప్తూ ఉంటారు ఒక పెద్ద మట్టి ప్రమిదితో పాటు మరొక రెండు చిన్న ప్రమిదలు కూడా తీసుకోవాలండి ఈ ప్రమిదలు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరణ చేయాలి ఐశ్వర్య ఉపదీపాన్ని మీరు దేవుని మందిరంలోని వెలిగించవచ్చు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయాల్సిన నియమం అయితే లేదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పులు తీరడం కోసం ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చు తగ్గుతుంది సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీమహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందట పూజకు ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపు బొట్లతో అలంకరణ చేయాలి పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోండి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఒక ఇత్తర ప్లేటును తీసుకుని చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుని ఆ ఇత్తర ప్లేటు పైన ముగ్గున కానీ లేదా ఐశ్వర్య ముగ్గున కానీ వేయవచ్చు లేదా పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు వేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వెడల్పాటి మట్టి ప్రమిదని పెట్టి నిండుగా రాళ్ళ ఉప్పును వేయాలి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను కూడా మీరు శుక్రవారం ఉదయమే కొనుక్కోవచ్చండి లేదా ముందు రోజునే తెచ్చుకోవచ్చు రాళ్ళ ఉప్పు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి రెండు ప్రమిదలు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టి నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నీతో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించిన రోజున ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూలను సమర్పిస్తూ పూజ చేయాలి లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఓ చిన్నపాటి బెల్లం ముక్కను కూడా పెట్టుకోవచ్చు ఇక తాంబూలం ఉంటే మంచిది తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయము లేదా సాయంత్రం వేళ వెలిగించవచ్చు ఇలా శుక్రవారం నాడు దీపం పెట్టిన తర్వాత మరుసటి నాడు అంటే శనివారం నాడు ఈ ఉప్పు దీపాన్ని దేవుని మందిరంలోంచి తీయాలండి తీసిన తర్వాత ప్రమిదలను పక్కన పెట్టుకొని అందులోన్నట్టు ఉప్పును ఏదైతే ఉందో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో కరిగేంత వరకు ఉంచి ఎవరో తొక్కన ప్రదేశంలో ఈ నీళ్లను పారబోయాలి మీకు అవకాశం ఉన్నట్లయితే పారే నదిలో కనుక ఈ ఉప్పును వేస్తే మరీ మంచిది ఇలా ప్రతి శుక్రవారం చేసినటువంటి ఐశ్వర్య ఉప్పు వెలిగించిన తర్వాత మరసటి రోజున ఈ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించినప్పుడు కనకదార స్తోత్రం పఠించటం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు ప్రతి వారం కూడా అవే ప్రమిదలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వారాలు ఈ ఉపదీపాన్ని దీపాన్ని వెలిగిస్తే వారికి సకల శుభాలు కలుగుతాయట లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా ఈ దీపం పెట్టినా మంచిది ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయట అలాగే ఈ ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించడానికి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఏదిక్కులో ఐశ్వర్య దీపం వెలిగించాలి అని అడిగినట్లయితే ఈ ఉప్పు దీపం ఈశాన్య మూల పెట్టడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది నలభై ఒక్క శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శాశ్వతంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఇలా ఎవరైనా పూజ చేసుకోవచ్చు ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఐశ్వర్య ఉపదీపాన్ని మరి మీరు కూడా మీ ఇంట్లో వెలిగిస్తారా అంటే అడిగినట్లయితే నేను కూడా ఐశ్వర్య ఉపదీపాన్ని తొమ్మిది పదకొండు వారాలు వెలిగించానండి అలాగే నేను అనుకున్న సంకల్పం కూడా నెరవేరింది నేను పూజ చేసుకున్న ఐశ్వర్య ఉపదీపం వెలిగించిన ప్రతి వారం కూడా వీడియోగా పోస్ట్ చేశానండి మన ఛానల్లో కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడవచ్చు పూజా విధానాన్ని గమనిస్తూ ఇందాక నుంచి నేను చెప్పే మాటలని వింటున్నారు కదా మీలో ఎంతమంది ఐశ్వర్య ఉపదీపాన్ని మీ ఇంట్లో మీరు అనుకున్న సంకల్పం నెరవేరేదాకా వెలిగించారు లేదా వెలిగిస్తున్నారు అన్నవారు ఎవరున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి మీ అనుభవాన్ని ఇలా కామెంట్ రూపంలో పెట్టడం ద్వారా మరెంతో మందికి ఈ ఐశ్వర్య ఉపదీపం పెట్టడం వల్ల మాకున్న సమస్యలు తొలగిపోతాయని ఒక నమ్మకాన్ని కలిగించిన వారవుతారు కొంతమందిలో ఈ భావన అయితే ఉంటుంది అబ్బాయి ఈ దీపం పెట్టడం వల్లే మనకున్న సమస్యలను తొలగిపోతాయా అప్పులు ఈ ఉప్పు ద్వారా మనకేమైనా తీరుతాయా ఏంటి అని అలా అనకూడదండి ఎందుకంటే దీపం సాక్షిత స్వరూపము కాబట్టి ఈ దీపం ద్వారా అమ్మవారికి మీకున్నటువంటి ఇబ్బంది సమస్య సంకల్పాన్ని చేరవేరుస్తున్నారు కాబట్టి భక్తి నమ్మకం శ్రద్ధతో గనక మీరు ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని ఇన్ని వారాలు అనుకొని అంటే తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒక్క వారాలు అనుకొని ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా మీకున్న సమస్యల్లో ఒక సమస్య తీరినా లేదా ఆ సమస్య తీరడానికి ఎటువంటి మార్గం దొరికినా కూడా సంతోషపడవచ్చు ఈ దీపాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజున పుట్టుకొచ్చినవి ఏం కాదండి ఇవన్నీ కూడా పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు మనందరూ కూడా చెబుతున్నవే కానీ కాలక్రమేణా మనం కొన్ని కొన్ని పూజలు చేయకుండా అలక్ష్యం చేయడం ద్వారా మనం ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీకు డీటెయిల్గా చెప్పడం ద్వారా మీలో కొంతమందికైనా ఈ ఐశ్వర్య ఉపదీపం పెట్టడం వల్ల కలిగేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా అర్థమవుతాయని ఈ పూజా ఉద్దేశం ఐశ్వర్య ఉపదీప పూజా విధానం గురించి మీకు చెప్పేటప్పుడు ఏదన్నా మీకు అర్థమయ్యేలా చెప్పకపోతే మాత్రం ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే నా ఉద్దేశం ఏమిటి అంటే ఐశ్వర్య ఉపదీపం పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అప్పుల బాధలు తీరుతాయి అంటే మనకి వృధాగా పోయేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది అనే ఉద్దేశమే నేను ఈ పూజ ద్వారా మీకు చెప్పడం ఈ పూజా విధానం గమనిస్తూ చూస్తున్న ఏ ఒక్కరికైనా సరే ఈ పూజా విధానము నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎందుకు అనగా ఈ పూజా విధానం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలని ఏమీ అయితే లేదు మాంసాహారం అది తినకూడదు సాత్వికమైన ఆహారం తినాలి ఎంతో పరమ పవిత్రమైన మనందరికీ ఎంతో ఇష్టమైన వారం శుక్రవారం కాబట్టి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ వారాలలో మీరు ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి మరింత త్వరగా మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పూజ ద్వారా మనం అనుకున్న సంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేరాలని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి